బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మరోసారి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు జోగయ్య. అవును, హరిరామ జోగయ్య గారు సంచలన లేఖ మరోసారి విడుదల చేశారు. తాజాగా ఇటీవల పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా తనపై చేసిన కామెంట్స్కు గాను తాను రియాక్ట్ అవుతూ సంచలన లేఖను తాను విడుదల చేశారు. జనసేనపై యొక్క పార్టీ బాగు గురించి, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గురించి తాను ఇచ్చే సలహాలు ఆయనకు నచ్చినట్టు లేవంటూ కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య లేఖలో అన్నారు. ఆయన శుక్రవారం మరోసారి పవన్ కళ్యాణ్కు ఈ లేఖ హస్త్రం గట్టిగా రాశారు. నువ్వు నా పేరు పెట్టి బహిరంగ సభలో అనకపోయినా, ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలు చూస్తే అలానే అనిపిస్తుంది. ఎల్లో మీడియా ఈ ప్రయత్నం ముఖ్యంగా మీకు నాకు మధ్య తగాదులు పెట్టుతున్నట్టుగా కనబడుతుంది. పవన్ కళ్యాణ్ మరింత ఒంటరిగా చేస్తూ చంద్రబాబుకు మరింత దాసోహం అనిపించేటట్లుగా చేయాలనే కృత్రిమ చర్యలా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ లేకుండా తెలుగుదేశం పార్టీ నెగ్గటం అసాధ్యం. గతంలో తనకున్న పదవులు సైతం వదులుకొని చిరంజీవికి సపోర్ట్ చేసిన వ్యక్తి హరిరామ జోగయ్య గారు. వెన్నుపోటు రాజకీయాలకు అలవాటు పడిన చంద్రబాబు ఎన్నికలకు తర్వాతనైనా మీ అధికారంలోకి సుముచితమైన స్థానం ఇస్తాడని, ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో భాగ్యస్వామిని చేస్తాడని ఎవరు నమ్ముతారయ్యా నిన్ను? ఎన్నికలకైనా తర్వాత, ఎన్నికలైన తర్వాత జనసేన క్రమేపీ నిర్వర్యం చేసి తన కొడుకు నారా లోకేష్ను ముఖ్యమంత్రిని చేస్తాడనే భయం జన సైనికులకు అందరిలో ఉన్న మాట నిజమంటూ హరిరామ జోగయ్య గారి లేఖలో స్పష్టంగా రాసుకొస్తూ చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందే మీ అధికారంలోకి రావడం పాటు, ఎన్నికలకు ముందే అసలు మీ అధికారంలోకి మీరు రావడంతో పాటు మీ స్థానం ఏమిటో తేల్చేయాలని జన సైనికుల తరపున నేను డిమాండ్లు చేయటంలో తప్పేముంది అని హరిరామ జోగయ్య గారు అన్నారు. సముచితమైన నా సలహాలను వక్రీకరిస్తూ వైఎస్ఆర్సీపీ కోవట్టుగా నాకు ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తావా? ఎల్లో మీడియాలో తిట్టమంటారా? పవన్ కళ్యాణ్ ప్యాకేజీ వీరుడని జనంలో నమ్మింపజేసే నిర్వర్యం చేసి దానివల్ల లబ్ధి పొందాలన్నదే ఈ తెలుగుదేశం పార్టీ అధినేతల కుతంత్రమా? జరుగుతున్న ఈ పరిణామాలపై మిత్రులెవరో శత్రులెవరో తెలుసుకొని మీరు ప్రవర్తించడం జనసేన మంచి కోరి ఎంతైనా మంచిదే. మీరు ఇష్టమైనా అయిష్టమైన లేకపోయినా మీ వెంట ఉండి మిమ్మల్ని కాపాడుకోవటం నా విధిగా భావిస్తున్నానంటూ హరిరామ జోగయ్య గారు లేఖలో స్పష్టం చేశారు. నా పార్టీ నా ఇష్టం, నేను ఇలాగే నడుపుతా, నచ్చిన వాళ్ళే ఉండండి, లేని వాళ్ళు వెళ్ళిపోండి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మీ కాపు నాయకుడు హరిరామ జోగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఇంకో లేఖను రాస్తూ ఘోరంగా పవన్పై తన ఆవేదనను వెలగక్కారు. జనసేన మద్దతు లేకుండా టీడీపీ గెలవడం అసాధ్యమని, అసాధ్యం కాబట్టే చంద్రబాబు మీతో జత కట్టాడు, ఎన్నికలయ్యాక చంద్రబాబు మీకు ప్రాధాన్యం ఇస్తారని నమ్మకం లేదు, కూటమి గెలిస్తే చంద్రబాబు జనసేనను ప్రమేమి పూర్తిగా మిమ్మల్ని ఆగం చేసేస్తాడు, నిర్వర్యం చేస్తాడు అని జోగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఇలాగే ఉంటా, ప్రశ్నిస్తూనే ఉంటా అంటూ పవన్ కోవట్టు నన్ను అనడం తప్ప నువ్వు నన్నేం చేయలేవు అంటూ హరిరామ జోగయ్య లేఖలో రాసుకొచ్చడం నిజంగా ఇక విడ్డూరం. ఏదేమైనా ఎంతమంది ఆయనకు చెబుదామని వెళ్ళినా ఆయన మాత్రం వినడు, చివరికి మునిగేదాకా తేలడు.